మమ్మల్ని రాత్రి అంతా కాపాడినందుకు వందనములయ్యా. అత్తయ్య గారు టీ ఇమ్మంటారా? తీసుకురామా. అత్తయ్య గారు ఇంట్లో సరుకులు ఏమి లేవండి, వెళ్ళి తీసుకురమ్మంటారా? వద్దులేమ్మా, నేను వెళ్ళొస్తాను కొద్దిసేపు. సరే అత్తయ్య. అవసరాన్ని బట్టి అబద్ధం, కోపం, ద్వేషం. సర్వలోక నాశక, బహుభయంకర కారక, అవిశ్వాస జనకుడ, అవిజిత ప్రేమిక, లూసిఫర్ నామదేవిక, స్వాగతం, సుస్వాగతం. ఈ లోకం, ప్రపంచంలో ప్రజలందరూ ఏనాడు నా చేతిలో ఉన్నారు. కానీ మధ్యలో క్రీస్తు వచ్చి సిలువ నెక్కి చనిపోతే నేను కూడా చనిపోయానని, నేను కేవలం నా దోగ మాత్రమే వడిస్తున్నానని కొందరు అనుకుంటున్నారు. లోకంలో ఉన్న ప్రజలందరూ నేను సృష్టించే కొత్త కొత్త పాపాలకు బానిసలైపోతున్నారు. కానీ కొందరు మాత్రం నా వశం కావటం లేదు. మహారాజ సైన్యం, మీరు వెంటనే వెళ్ళి నా వశం కాని ఆత్మలను నాతో పాటు ఎర్రనైన బహు సుందరమైన రాజ్యానికి అనగా నరకమునకు నాతో పాటు తీసుకువెళ్ళడానికి మీరు వెళ్ళి ఆత్మలను నాశనం చేసి నా ద్రోహంలోకి తీసుకురండి. వెళ్ళండి. ఆ కుటుంబాన్ని నాశనం చేయండి. వెళ్ళు వెళ్ళు, ఆ ఇంటిలో పని దొరుకుతుంది. వెళ్ళు వెళ్ళు, ఆ ఇంటిలో పని దొరుకుతుంది. నమస్కారం. నమస్కారం, మీకెవరు కావాలి? మీ పేరేంటి? పనా? పెట్టుకో పెట్టుకో, నీకు బాగా పరిచయం పెడుతుంది. పెట్టుకో పెట్టుకో. సరే, పనిలో ఉంది.
ఏంటండి అమ్మలేదా? లేదండి, బయటకి సరిపోలేడానికి వెళ్ళిందండి. మీకు జీతం వచ్చింది అమ్మకి. నేను ఉద్యోగం పని మీద బయటికి వెళ్తున్నా, క్రిస్మస్ పండుగ రోజు వస్తా. సరేనండి. ఏంటి, ఎప్పుడు పెద్దమ్మ గారికి ఇస్తారా జీతం? మీకు ఇవ్వరా? అవును, నాకెందుకు, మా ఇంట్లో పనులన్నీ మత్తగారే కదా చూసుకుంటారు. అదేంటమ్మ గారు అలా అంటున్నారు? మీరు చదువుకునేవారే కదా, మీకు జ్ఞానం, ఇల్లు చక్క పెట్టుకునే జ్ఞానం ఉండిద్ది కదా. నన్ను చూడండి, మా ఇంట్లో పెత్తనం అంతా నాదే. అత్తగారు నుంచోమంటే నుంచుండిద్ది, కూర్చోమంటే కూర్చుండిద్ది. ఆలోచించు ఆలోచించు బాగా ఆలోచించు, ఆధీనంలో పెట్టుకో, ఆలోచించు బాగా ఆలోచించు. అవును, మా ఇంటి యజమాని నేనే కదా, కానీ నా భర్త డబ్బు తీసుకొచ్చేందుకు మత్తుగా ఇస్తున్నాడు. రాణి చెప్తా. ముత్యం ముత్యం సరుకులు లోపల పెట్టు. శృతి ఎక్కడుంది? శృతి అమ్మగారు అయ్యగారు జీతం ఇస్తే తీసుకొని ఎవరికో ఫోన్ చేసి షాపింగ్ వెళ్ళి. షాపింగ్కా? అవునమ్మగారు. అంతేకాకుండా ఈ ముసుందాన్ని వృద్ధాశ్రమం చేసి పిల్లలు అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుంది అమ్మగారు. అలాగా పని చేయకపోయినా ఫోనీలే అని ఊరుకున్నాను. రాణి దానంతా చూస్తాం. వస్తుంది వస్తుంది కోడల పిల్ల వస్తుంది, డబ్బు అంతా ఏం చేసిందో అడుగు, బాగా అడుగు. ఎక్కడికి వెళ్ళొస్తున్నా? షాపింగ్ వెళ్ళొస్తున్నా. అబ్బాయి జీతం ఇచ్చాడా? ఆ ఇచ్చాడు కాబట్టి వెళ్ళొస్తున్నా. డబ్బుని వృధా చేయడానికి ఎంత ధైర్యం? ఆ డబ్బుతో కొంత అప్పు తీసి ఇంట్లో సరుకులు తీసుకొద్దాం అనుకున్నా. నా భర్త సంపాదించిన డబ్బులు నాకు నా బిడ్డకి అత్తే నీకు పెట్టాడా? మంచిగా అడగడానికి నువ్వెవరు? నన్ను ఎవరంటావా? రాణి చెప్తా. ఏంటి వెళ్ళేది అమ్మా? నువ్వు మీ అమ్మాయి మంచి అమ్మాయి, మంచి కుటుంబం నుంచి వచ్చిందంటేనే కానీ పెళ్లి చేసుకుంది. ఇప్పుడేంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? శృతి, నువ్వు అమ్మాయినా అత్తయినా ఇద్దరు ఒకటే సమానం అని చెప్పావుగా, ఏమైంది మీ ఇద్దరికి? దీనంతకి కారణం మన ఇంట్లో పని మనిషి అయిన ముత్యం. ముత్యం, నువ్వు వచ్చిన దగ్గర నుంచి మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. నువ్వు ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో. అయినా నేను లేనప్పటి నుంచి ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగట్లేదు అనుకుంటా. రండి అందరం కుటుంబ ప్రార్థన చేసుకుందాం. ముత్యం నువ్వు కూడా రా. అయ్యో అయ్యో మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు, అయ్యో అయ్యో మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు, అయ్యో. ప్రభా మమ్మల్ని క్షమించిన, గొడవలు రాకుండా ఉండటానికి సహాయం చేయండి. మా కుటుంబం అంతా ఐక్యతగా జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. సాతాను ఎక్కడ మా కుటుంబాల్లో గొడవ పెట్టకుండా ఉండడానికి సహాయం చేయండి. ఆమేన్.
గురువా గురువా వారు నా మాలను తీసుకెళ్తారు. ఇలా ప్రార్థన మాదరా, నన్ను హింసించి ఆ ప్రార్థన మాదరా, ఇలా నాశనం చేయటం మన వల్ల కాదు. మనం వెళ్ళి ప్రార్థన చేయని కుటుంబాన్ని నాశనం చేద్దాం. వీళ్ళ మా నాశనం చేయడానికి మన వల్ల కాదు. వేరే సరే గురువా. అమ్మా ఈరోజు చర్చికి వెళ్దాం రండి. ఈరోజు క్రిస్మస్ అంటే కొత్త బట్టలు వేసుకొని రకరకాల వంటలు వండుకోవడం కాదు, మన హృదయంలో క్రీస్తును ఉంచుకోవాలి. అదే నిజమైన క్రిస్మస్.